So in the question number 3, they given that angle PQR equal to angle PRQ, and these two angles are equal. Angle PQR is here, this is angle PQR, and this is angle PRQ, and these two angles are equal. Okay, and we have to prove that angle PQS, this is angle PQS, is equal to angle PRT. Okay, we have to prove these two angles are equal. Our end angles equal and manam prove chayali. Okay, so first given terms, what are the given things? Given equal to given, yes, angle PQR is equal to angle PRQ. So this is given. Next one we have here, we have to prove here, to prove ఏమని ప్రూవ్ చేయాలి చెప్పండి. యాంగిల్ PQS ఈస్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్ పిఆర్టీ. ఓకే, సో ఇప్పుడు ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. ప్రూఫ్, నౌ సీ హియర్, దిస్ ఈస్ అ PQ line, right, which stands on the ray SR line, SR, and the whatever the form angles, so it will form the linear pair angle, linear pair angle, SR, linear pair angle, then combination on the ground, angle PQR plus angle PQS, ఈ రెండింటి కాంబినేషన్ వల్ల మనకి ఈ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? సో చూడండి, ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ మనం యాడ్ చేస్తే, మొత్తం యాడ్ చేస్తే అప్పుడు 180 డిగ్రీస్ కదా, అండ్ దీస్ టూ యాంగిల్స్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ పీక్యూఆర్ అండ్ పీక్యూఎస్. ఓకే, రైట్ డౌన్. సో దిస్ యూ కెన్ రైట్ లైక్ దిస్, యాంగిల్ పీక్యూఆర్ ప్లస్ యాంగిల్ PQS equal to 180 degrees. Why it is 180 degrees? Linear pair axis, these are the linear pair angles, linear pair axis, so sum of linear pair angle equal to 180 degrees. Okay, so let us say this is equation number 1. Similarly manaki inkoka set of linear pair kuda undi kada, entadi చెప్తారా? సో ఇది ఒక లీనియర్ పేరే కదా, పిఆర్ అనే లైన్ ఈక్యూటీ అనే దాని రే పైన స్టాండ్ అయ్యి ఉంది, అవునా? సో దిస్ వీ కెన్ రైట్ లైక్ దిస్. చెప్పండి ఈ యాంగిల్ ఏమనాలి, ఈ చిన్న యాంగిల్ ఏమనాలి, చిన్న యాంగిల్ యాంగిల్ పిఆర్టి, యాంగిల్ పిఆర్టి ప్లస్ ఈ యాంగిల్ ఏమనాలి, ఈ యాంగిల్ యాంగిల్ పి, ఇది యాంగిల్ పిఆర్టీ అయింది, సో ఇది యాంగిల్ పిఆర్టీ వల్ల వస్తుంది, పిఆర్టీ అని వచ్చింది. ఓకే, ఆర్టీ ట్రాన్స్ఫర్ అవుతుంది. యాంగిల్ పిఆర్క్యూ, చిన్న యాంగిల్ యాంగిల్ పిఆర్క్యూ ప్లస్ యాంగిల్ పిఆర్టి ఈక్వల్ టు ఏంటిది, 180 డిగ్రీస్. ఎందుకు 180 డిగ్రీస్? దిస్ ఇస్ లీనియర్ పేర్ యాక్సిస్. ఓకే, from equation 1 and 2, can I say these two are equal, both are equal to 180 degrees? Things which are equal to same thing are equal to each other. Okay, so from 1 and 2, from Euclid's, good morning sir, సో రెండు కూడా 180 ఈక్వల్ అయినాయి కాబట్టి ఆ రెండు ఒకదానికి ఒకటి ఈక్వల్ అవుతాయి. అంటే యూక్లిడ్స్ యాక్సియమ్ నుంచి things which are equal to the same thing are equal to each other. So from 1 and 2, this 1 and 2 are equal. So అప్పుడు ఈక్వల్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, అది ఇక్కడ రాసేద్దాం. సో యాంగిల్ పీక్యూఆర్ ప్లస్ యాంగిల్ పీక్యూఎస్ ఈక్వల్ టు ఏంటది, యాంగిల్ పిఆర్క్యూ ప్లస్ యాంగిల్
సో ఇక్కడ ఏం రాయాలి, ఎందుకు ఇలా రాస్తాం మనం, ఎందుకు ఇలా రాస్తాం అంటే యూక్లిడ్స్ మనకి ఏం చెప్పారు, థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్, విచ్ ఆర్ ఈక్వల్ టు సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఓకే, సో ఇది రాయండి, ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. సో ప్రతి దానికి రీజన్ రాయాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, యాంగిల్ పీక్యూఆర్ మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ, యాంగిల్ పీక్యూఎస్, యాంగిల్ పిఆర్క్యూ, యాంగిల్ పిఆర్టి. ఇప్పుడు రెండు ఈక్వల్ అని గివెన్లో ఇచ్చారు, ఏవేవి ఈక్వల్ అన్నారు, పీక్యూఆర్ అండ్ పిఆర్టీ. ఇక్కడ చూడండి గివెన్ టర్మ్స్ ఏమేమి ఈక్వల్, యాంగిల్ పీక్యూఆర్ అనేది యాంగిల్ పిఆర్క్యూకి ఈక్వల్. సో ఇక్కడ రాయండి, సిన్స్ గివెన్ దాట్ ఏమని ఇచ్చారు ఇక్కడ, యాంగిల్ పీక్యూఆర్ అనేది దేనికి ఈక్వల్, యాంగిల్ పిఆర్క్యూకి ఈక్వల్. ఓకే, సో అప్పుడు ఈ రెండు ఏదైతే మనం టూ ప్రూవ్ అని అడిగారో అది మనకు వచ్చింది. చూడండి యాంగిల్ పీక్యూఎస్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ పిఆర్క్యూ, సో హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్. ఓకే, సో హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ జెడ్ దెన్ ప్రూవ్ దట్ ఏఓబి ఇస్ ఏ లైన్. సో దానికోసం ఈ రెండు ఇచ్చారు, గివెన్లో ఏమి ఇచ్చారంటే, సో గివెన్ గివెన్ ఇన్ఫర్మేషన్ రైట్ ఆన్ హియర్, ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ జెడ్, దిస్ ఇస్ గివెన్. సో వాట్ యు ఆర్ టు ప్రూవ్ యువర్ టు ప్రూవ్ ఏమని ప్రూవ్ చేయాలి, ఏఓబి ఇజ్ ఏ లైన్ అని ప్రూవ్ చేయాలి, ఏఓబి ఇజ్ ఏ లైన్ అని ప్రూవ్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇప్పుడు ఈ టోటల్ యాంగిల్స్ అరౌండ్ దిస్ పాయింట్ అన్నిటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇది ఏమవుతుంది యాంగిల్ ఏమవుతుంది, టోటల్ యాంగిల్ ఏమవుతుంది, కంప్లీట్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్ 360 డిగ్రీస్. ఓకే, సో అది మొత్తాన్ని ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ డబ్ల్యూ ప్లస్ జెడ్ ఈక్వల్ టు నేను 360 డిగ్రీస్ అని రాయొచ్చా చూడండి. నెక్స్ట్ ప్రూ ఏం చేస్తున్నాను ఇక్కడ, ఈ మొత్తాన్ని యాడ్ చేస్తున్నా అన్ని యాంగిల్స్ని, ఎక్స్ ప్లస్ వై ప్లస్ డబ్ల్యూ ప్లస్ జెడ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఎందుకు ఈ 360 డిగ్రీస్, సో దిస్ ఈస్ కంప్లీట్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్ అరౌండ్ ఏ పాయింట్. ఓకే, సో అరౌండ్ ఏ పాయింట్ కంప్లీట్ యాంగిల్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది, 360 డిగ్రీస్. ఓకే, క్వశ్చన్లో అదే మనకి ఏమిచ్చారు, క్వశ్చన్లో ఈ ఎక్స్ ప్లస్ వై అనేది దేనికి ఈక్వల్ అన్నారు, డబ్ల్యూ ప్లస్ జెడ్. ఎక్కడైతే డబ్ల్యూ ప్లస్ జెడ్ ఉందో దాన్ని నేను ఎక్స్ ప్లస్ వైతో రిప్లేస్ చేస్తాను. ఓకేనా, డబ్ల్యూ ప్లస్ జెడ్ని దేంతో రిప్లేస్ చేస్తున్నాను, ఎక్స్ ప్లస్ వైతో రిప్లేస్ చేస్తున్నాను. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ డబ్ల్యూ ప్లస్ జెడ్ని ఎక్స్ ప్లస్ వైతో రిప్లేస్ చేయండి, ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఓకే, సో ఎన్ని ఎక్స్లు ఉన్నాయి ఇక్కడ, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇస్ 2x, వై ప్లస్ వై ఇస్ 2y, ఈక్వల్ టు 360 డిగ్రీస్. దెన్ 2 కామన్ తీస్తే ఏమవుద్ది, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 360 డిగ్రీస్. దెన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 360/2, సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 360/2, సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు, చూడండి ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయితే. ఓకే, సో ఇది ఎలా రాసాము, ఫ్రమ్ గివెన్, సో ఇక్కడ ఒక చిన్న ఇది రాయాలి, గివెన్ నుంచి ఇది రాస్తాము. సో గివెన్ ఏముంది చెప్పండి ఇక్కడ, గివెన్ ఎక్స్ ప్లస్ వై ఈస్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ జెడ్, సో అది రిప్లేస్ చేస్తాము ఇక్కడ, డబ్ల్యూ ప్లస్ జెడ్ బదులు ఎక్స్ ప్లస్ వైని రిప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయితే డబ్ల్యూ ప్లస్ జెడ్ కూడా ఏమవుతుంది, ఏమవుతుంది, సో లెట్స్ 180. సో ఇది ఎక్స్ ప్లస్ వై 180 ఏంటంటే డబ్ల్యూ ప్లస్ జెడ్ కూడా 180, రెండు ఒకదానికి ఈక్వల్ కదా. ఓకే, ఫ్రమ్ 190 కెన్ ఐ సే దిస్,
అడ్జసెంట్ యాంగిల్స్ ఏమైనా ఇప్పుడు సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఏ యాంగిల్ 180 డిగ్రీస్ అయింది ఇప్పుడు మనకి సో ఎక్స్ అండ్ వై ఇవేంటి అడ్జసెంట్ యాంగిల్స్ కదా ఇట్ సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ దెన్ నాన్ కామన్ ఆర్మ్స్ ఫార్మింగ్ లైన్ ఓకే యాజ్ పర్ ద థియరీ ఓకే సో ఏవైతే రెండు అడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 అయినాయంటే నాన్ కామన్ ఆర్మ్స్ అంటే ఏవి నాన్ కామన్ ఆర్మ్స్ అంటే నాన్ కామన్ ఆర్మ్స్ అంటే ఇక్కడ ఓఏరే అండ్ ఓబీరే ఇవేమవుతాయి ఒక స్ట్రేట్ లైన్ అవుతాయి ఓకేనా ఆ థియరం ఇక్కడ రాద్దాం సో దేర్ ఫోర్ మనం ఇక్కడ రాయాలి ఏంటి ఇఫ్ సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఇఫ్ ఓకే సో ఇలా రాయండి ఇఫ్ సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్ ఈస్ 180 డిగ్రీస్ దెన్ నాన్ కామన్ ఆర్మ్స్ ఫామ్ ఏ లైన్ ఓకే సో అర్థమవుతుందా ఇక్కడ ఏది లైన్ అవుతుంది మరి ఏఓబి ఈజ్ అ స్ట్రేట్ లైన్ అని అవుతుంది ఓకే దేర్ ఫోర్ ఏఓబి ఈజ్ స్ట్రేట్ లైన్ సో ఫైనల్ స్టేట్మెంట్ యూర్ ఐడియా దేర్ ఫోర్ ఏఓబి ఈజ్ స్ట్రేట్ లైన్ ఇది క్లియర్ ఎవరు ఓకే సో ఈ విధంగా ప్రూవ్ చేయాలి తెలుసు కదా ఇక్కడ ఓసీ అనేది కామన్ ఆర్మ్ రెండింటికి అది కామన్ ఆర్మ్ రెండు యాంగిల్స్కి కూడా మరి కామన్గా లేనటువంటి ఆర్మ్స్ ఏంటవి ఓఏ అండ్ ఓబి అవి స్ట్రేట్ లైన్ అవుతాయి ఎప్పుడైతే అడ్జసెంట్ యాంగిల్ 180 డిగ్రీస్ ఈక్వల్ అవుతుందో సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్ దెన్ నాన్ కామన్ ఆర్మ్స్ అనేవి స్ట్రేట్ లైన్ అవుతాయి ఆల్రెడీ నేను రాయించాను ఇంట్రడక్షన్ ఇన్ ఫిగర్ పిఓక్యూ ఈజ్ ఏ లైన్ అండ్ రే ఓఆర్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద లైన్ పిక్యూ అంటే ఈ ఓఆర్ అనే లైన్ పిక్యూకి పర్పెండిక్యులర్గా ఉంది అంటే దీని వాల్యూ ఎంత చెప్పండి దీని వాల్యూ ఎంత ఇది ఎంత ఇది 90 డిగ్రీస్ అయితే ఆ రిమైనింగ్ యాంగిల్ కూడా ఏమంత అవుద్ది 90 డిగ్రీసే అవుతుంది ఎందుకంటే పిఓక్యూ ఈజ్ స్ట్రేట్ లైన్ 90 ప్లస్ 90 180 ఓకే ఆ రెండు 90s రైట్ సో రే ఓఆర్ ఇది అయిపోయింది దెన్ ఓఎస్ ఈజ్ అనదర్ రే లయింగ్ బిట్వీన్ ద రేస్ ఓపీ అండ్ ఓఆర్ సో ఇంకొక రే ఉంది ఇక్కడ ఓఎస్ అనేది దేని మధ్యలో ఉంది ఇది ఓపీకి అండ్ ఓఆర్కి మధ్యలో ఉంది ఓకే సో మనం ఏమని ప్రూవ్ చేయాలి అంటే యాంగిల్ ఆర్ఓఎస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద యాంగిల్ క్యూఓఎస్ మైనస్ పిఓఎస్ అని ప్రూవ్ చేయాలి ఓకే సో ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చారు ఈవెన్ ఏమి ఇచ్చారంటే పిఓక్యూ అనేది ఒక లైన్ అని ఇచ్చారు పిఓక్యూ ఈజ్ ఏ లైన్ అండ్ రే ఓఆర్ ఈజ్ ద పర్పెండిక్యులర్ టు ద లైన్ పిక్యూ అంటే అప్పుడు ఏవేవి 90 డిగ్రీస్కి ఈక్వల్ అయినాయి యాంగిల్ ఆర్ఓక్యూ 90 డిగ్రీస్కి ఈక్వల్ అయింది అలాగే యాంగిల్ పిఓఎస్ కూడా 90 డిగ్రీస్కి ఈక్వల్ అయింది సో అప్పుడు దేర్ఫోర్ వీ కెన్ ఐ రైట్ నౌ యాంగిల్ పిఓఎస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ఓక్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ పిఓఎస్ వాల్యూ కూడా 90 డిగ్రీస్ అవుతుంది అండ్ ఆర్ఓక్యూ కూడా ఏమవుతుంది ఆర్ఓక్యూ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది యాంగిల్ ఆర్ఓక్యూ ఈక్వల్ టు 90 డిగ్రీస్ దిస్ ఈస్ గివెన్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వన్ ఏమని ప్రూవ్ చేయాలి టు ప్రూవ్ ఏమని ప్రూవ్ చేయాలి చెప్పండి యాంగిల్ ఆర్ఓఎస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద యాంగిల్ క్యూఓఎస్ మైనస్ పిఓఎస్ అని ప్రూవ్ చేయాలి ఓకే సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయబోతున్నాము వినండి ఎవరు మధ్యలో మాట్లాడద్దు ప్రూవ్ సారీ సో ప్రూఫ్ చేయబోతున్నాము నెక్స్ట్ వన్ సో ఇక్కడ చూడండి ప్లీజ్ లుక్ ఎట్ యర్ ఆల్ ఆఫ్ యూ ప్రూఫ్ చేసే ముందు ఫస్ట్ నేను ఏం తీసుకుంటున్నానంటే ఈ పార్ట్ తీసుకుంటున్నాను ఏది ఈ పార్ట్ తీసుకుంటున్నాను ఈ పార్ట్ దేని యొక్క కాంబినేషన్ చెప్పండి ఈ 90 డిగ్రీస్ అనేది దేని యొక్క కాంబినేషన్ ఆర్ఓఎస్ ప్లస్ పిఓఎస్ ఎస్ఆర్ నో అంటే 90 డిగ్రీస్ దేనికి ఈక్వల్గా చేసుకోవచ్చు ఆర్ఓఎస్ అండ్ పిఓఎస్కి ఈక్వల్గా చేసుకోవచ్చు నేను అదే రాస్తున్నాను ఇక్కడ సో
రాద్దాం, ఏం రాద్దాం చెప్పండి. యాంగిల్ పిఓఆర్, యాంగిల్ పిఓ పిఓ పిఓఆర్ ఆర్ పిఓఎస్ అది నేను ఇక్కడ తప్పు రాశాను. సో ఇది పిఓఎస్ కాదు, ఇది పిఓఆర్, సారీ ఇది పిఓ పిఓఆర్. పిఓఆర్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అండ్ ఆర్ఓక్యూ కూడా 90 డిగ్రీస్. ఓకే, సో ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ యాంగిల్ని అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ టూ గ్రీన్ కలర్ యాంగిల్స్. ఓకే, సో అక్కడ డయాగ్రామ్లో చూడండి ఆరెంజ్ కలర్ యాంగిల్ ఏంటి, ఇక్కడ పిఓఆర్. ఓకే, సో అదే ఇక్కడ రాస్తున్నాను యాంగిల్ పిఓఆర్ అండ్ దిస్ యాంగిల్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ టూ యాంగిల్స్. ఏంటి యాంగిల్ చెప్పండి, ఒకటి ఆర్ఓఎస్, ఇంకోటి ఏంటి పిఓఎస్. యాంగిల్ ఆర్ఓఎస్ ప్లస్ యాంగిల్ పిఓఎస్. ఫ్రమ్ గివెన్ ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ ద పిఓఆర్ వాల్యూ, పిఓఆర్ వాల్యూ ఎంత, 90 డిగ్రీస్. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ఓఎస్ ప్లస్ యాంగిల్ పిఓఎస్. మీరు క్వశ్చన్లో చూడండి దేనికి ఈక్వల్గా రాసుకోవాలి మనం, యాంగిల్ ఆర్ఓఎస్ కావాలి మనకి, అందుకే దీన్ని యాంగిల్ ఆర్ఓఎస్కి ఈక్వల్గా రాసుకుంటున్నాను. ఈ ప్లస్ యాంగిల్ పిఓఎస్ అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో దిస్ వీ కెన్ రైట్ యాజ్ యాంగిల్ ఆర్ఓఎస్ ఈక్వల్ టు 90 మైనస్ యాంగిల్ పిఓఎస్. కెన్ ఐ రైట్ లైక్ దిస్, యాంగిల్ ఆర్ఓఎస్ ఈక్వల్ టు 90 మైనస్ యాంగిల్ పిఓఎస్. సో లెట్ అస్ సే దిస్ ఇస్ ఈక్వేషన్ 1 అనేది. తర్వాత ఇప్పుడు ఇక్కడ సెకండ్ కాంబినేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ సెకండ్ కాంబినేషన్ని నేను ఈ రెండు యాంగిల్స్ యొక్క కాంబినేషన్గా రాస్తాను. ఏ రెండు యాంగిల్, ఆర్ఓఎస్ అనేది కామన్గా రావాలి ప్లస్ ఈ 90 డిగ్రీస్. కెన్ ఐ రైట్ లైక్ దిస్, బ్లూ కలర్ యాంగిల్ని అబ్జర్వ్ చేయండి, బిగ్ యాంగిల్ని అబ్జర్వ్ చేయండి. ఏమిటబ్ల్యూ బిగ్ యాంగిల్లో ఏం కవర్ చేస్తున్నాను, క్యూఏఎస్ని కవర్ చేస్తున్నాను. ఓకేనా, సో సెకండ్లో నేను క్యూఓఎస్ అనే యాంగిల్ని తీసుకొని అది దేని యొక్క కాంబినేషన్గా రాయబోతున్నాను. సో క్యూఓఎస్ ఈస్ కన్వర్ట్ యాంగిల్ క్యూఓఎస్ ఈక్వల్ టు చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఏ కాంబినేషన్ ఆర్ఓఎస్, ఈ చిన్న యాంగిల్ చెప్పండి ఆర్ఓఎస్ ప్లస్ ఆర్ఓఎస్ ప్లస్ 90 డిగ్రీస్ రాయొచ్చా, లేదంటే యాంగిల్ ఆర్ఓక్యూ అని రాద్దాం, ఆర్ఓక్యూ అని రాసి నెక్స్ట్ టైం నెక్స్ట్ 90 డిగ్రీస్ అని రాద్దాం. ఓకే, సో యాంగిల్ క్యూఓఎస్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ఓఎస్ ప్లస్ దిస్ ఈస్ 90 డిగ్రీస్, ఎందుకంటే అది ఆల్రెడీ గీవెన్, అది ఇక్కడ రాద్దాం. సో దిస్ ఈస్ గీవెన్ యాంగిల్ ఆర్ఓక్యూ ఈక్వల్ టు 90 అని మనకి ఆల్రెడీ మనం గీవెన్లో చెప్పుకున్నాం, రైట్. సో ఇప్పుడు మనం దేని యొక్క ఈక్వల్ చేయాలి, యాంగిల్ ఆర్ఓఎస్ని బయటకు తీసుకురావాలి. యాంగిల్ ఆర్ఓఎస్ ఈక్వల్ టు ఇప్పుడు ప్లస్ 90 ఉంది అనుకోండి, ఇటువైపు వస్తే ఏమైంది, మైనస్ 90, అంటే యాంగిల్ క్యూఓఎస్ మైనస్ 90 రాసుకోవచ్చేలాగా. ఇది ఏంటి ఈక్వేషన్ 2. సో ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని బోత్ సైడ్ యాడ్ చేద్దాం, ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 చేద్దాం. ఇప్పుడు ఏమైంది, ఈక్వేషన్ 1లో ఏముంది, యాంగిల్ ఆర్ఓఎస్, ఇక్కడ కూడా యాంగిల్ ఆర్ఓఎస్, యాంగిల్ ఆర్ఓఎస్ ప్లస్ యాంగిల్ ఆర్ఓఎస్. ఓకే, అది నెక్స్ట్ టైం రాద్దాం, యాంగిల్ ఆర్ఓఎస్ ప్లస్ యాంగిల్ ఆర్ఓఎస్ ఈక్వల్ టు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నవి లెఫ్ట్ సైడ్ యాడ్ చేయండి, రైట్ సైడ్ ఉన్నవి రైట్ సైడ్ యాడ్ చేయండి. ఇదేంటి ఇక్కడ 90 మైనస్ యాంగిల్ పిఓఎస్, 90 మైనస్ యాంగిల్ పిఓఎస్ ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఫ్రమ్ ఈక్వేషన్ 2 యాంగిల్ క్యూఓఎస్ మైనస్ 90, యాంగిల్ క్యూఓఎస్ మైనస్ 90. ఇప్పుడు ఏవేవి క్యాన్సిల్ అవ్వబోతున్నాయి చూడండి, ఓకే సో 90 90 గెట్ క్యాన్సిల్. ఓకే, ఆర్ఓఎస్ ప్లస్ ఆర్ఓఎస్ ఏం రాయొచ్చు, 2 ఆఫ్ యాంగిల్ ఆర్ఓఎస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు క్యూఓఎస్ ని ముందు రాయండి, యాంగిల్ క్యూఓఎస్ మైనస్ యాంగిల్ పిఓఎస్. సో ఇప్పుడు ఇంటూ 2 ఉంది, సో అటువైపు తీసుకెళ్తే ఏమవుద్ది, బై 2 అవుతుంది. సో దిస్ వీ కెన్ రైట్ యాజ్ యాంగిల్ QoS మైనస్ యాంగిల్ POS. సో హెన్స్ ఇట్ ఈస్ ప్రూఫ్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఇట్ ఈస్ గివెన్ దట్ యాంగిల్ XYZ ఈక్వల్ టు 64 డిగ్రీస్, XY ఈస్ ప్రొడ్యూస్ టు పాయింట్ P. అంటే XYని లెట్ అస్ సే దిస్ ఈజ్ అ XY, ఓకే దిస్ ఈజ్ XY విచ్ ఈస్ ప్రొడ్యూస్ టు పాయింట్ P. ఇది XY అనుకుందాం, ఈ పాయింట్ XY అనుకుందాం. ఇది ఎక్కడి వరకు మనం ఎక్స్టెండ్ చేస్తాము, ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేస్తాము, పాయింట్ P వరకు ఎక్స్టెండ్ చేస్తాము.
పాయింట్ పి వరకు ఎక్స్టెండ్ చేసాము. ఓకే ఓకే, సో దాన్ని పి వరకు ఎక్స్టెండ్ చేసాం కదా. సో డ్రా ఏ ఫిగర్ ఫ్రమ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. యాంగిల్ ఎక్స్వైజెడ్ వాల్యూ ఎంత ఇచ్చారు ఇక్కడ? ఎక్స్వైజెడ్ వాల్యూ 64. అంటే ఎక్స్వైజెడ్ అనేది ఎక్కడ ఉంటుంది? వై దగ్గర నుంచి గీయాలి కదా. సో 64 వచ్చేటట్టు గీస్తాం. లెట్ అస్ సే దిస్ ఇస్ 64. ఓకే, సో ఇదేమనుకుందాం, ఎక్స్ వై జెడ్ అంటే ఫార్మర్ యాంగిల్ ఎక్కడ ఉంటుంది? ఇగో ఇక్కడ ఉంటుంది. దీని వాల్యూ ఎంత? 64. ఓకే, మరి ఇది ఉంది కదా నెక్స్ట్ యాంగిల్, ఇది ఎంత ఉండొచ్చు? 180 - 64. స్ట్రెయిట్ లైన్ లో ఇది ఏంటి అడ్జసెంట్ యాంగిల్? 180 - 64 వస్తుంది కదా, అది 116 వస్తుంది. నెక్స్ట్ ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ ఇఫ్ ఏ రే వైక్యూ బైసెక్స్ జెడ్ వైపి, జెడ్ వైపి అనేది ఆరెంజ్ కలర్ యాంగిల్, దీన్ని బైసెక్ట్ చేస్తూ వైక్యూ అనే రే వెళ్తుంది. ఓకేనా, సో వైక్యూ అనే రేని బైసెక్ట్ చేస్తూ గీద్దాం. దేన్ని బైసెక్ట్ చేస్తూ? జెడ్ వైపిని ఈక్వల్గా బైసెక్ట్ చేస్తూ ఏం గీయాలి ఇక్కడ? వైక్యూ. ఇప్పుడు వచ్చిన రే ఏంటది? వైక్యూ. సో ఇక్కడ వైక్యూ పెట్టేద్దాం. అప్పుడు ఈ రెండు ఏంటి? ఈక్వల్. బైసెక్ట్ చేస్తున్నాయంటే ఆ రెండు ఈక్వల్. ఓకే, సో అది 160 బై 2 చేస్తే 58 అవుతుంది ఒక్కొక్క యాంగిల్. ఓకే, దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యాంగిల్ జెడ్ వైపి వాల్యూ, యాంగిల్ ఎక్స్ వైక్యూ వాల్యూ అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ క్యూవైపి. ఓకే, సో చూద్దాం. సో ఫ్రమ్ ద ఫిగర్ ఎలా స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ మనకి ఏ యాంగిల్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమన్నారు? జెడ్ వైపి. సో ఎక్స్ వైపి అనేది ఒక స్ట్రెయిట్ లైన్ అనేది అర్థమవుతుంది. ఓకే, సో హియర్ ఎక్స్వైపి ఈజ్ ఏ స్ట్రెయిట్ లైన్. ఓకే, సో ఆల్రెడీ దే గివెన్ దట్ యాంగిల్ ఎక్స్ వై జెడ్ ఈజ్ హౌ మచ్? 64 degrees. యాంగిల్ ఎక్స్ వై జెడ్ ఈజ్ 64 degrees. ఇప్పుడు చూడండి, రెడ్ కలర్ యాంగిల్ అండ్ ఆరెంజ్ కలర్ యాంగిల్ ఆ రెండు ఏం ఫామ్ చేస్తున్నాయి? స్ట్రెయిట్ లైన్ పైన అవి లీనియర్ పేర్ని ఫామ్ చేస్తున్నాయి, అవునా? సో కెన్ ఐ రైట్ నౌ లైక్ దిస్ యాంగిల్? ఏమేమి ఉన్నాయి చెప్పండి? అది యాంగిల్ ఎక్స్ వై జెడ్ ప్లస్ ఆరెంజ్ కలర్ యాంగిల్ పేరు చెప్పండి. యాంగిల్ జెడ్ వైపి ఏంటది? యాంగిల్ జెడ్ వైపి ఈక్వల్ టు ఎంత? 180 degrees. ఓకే, ఎందుకు ఇది 180 degrees? లీనియర్ పేర్ విల్ ఫార్మ్ లీనియర్ ఫ్రమ్ లీనియర్ పేర్ యాక్సియం వీ కెన్ సే దిస్. ఓకే, ఫ్రమ్ గివెన్ ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ యాంగిల్ ఎక్స్వైజెడ్ వాల్యూ వీ హ్యావ్? యాంగిల్ ఎక్స్వైజెడ్ వాల్యూ ఎంత? 64 degrees ప్లస్ యాంగిల్ జెడ్ వై పి ఈక్వల్ టు 180. అప్పుడు యాంగిల్ జెడ్ వైపి వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి నాకు? 180 - 64 విచ్ ఈజ్ ఈక్వల్ టు 116. సో యాంగిల్ జెడ్ వైపి వాల్యూ వచ్చింది ఎంత? 116 వచ్చింది. అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చారు అంటే వైక్యూ అనేది ఆ జెడ్ వైపిని బైసెక్ట్ చేస్తారు. ఈ టోటల్ యాంగిల్ 116 అంటే 116లో హాఫ్ ఎంత? 116లో హాఫ్ ఎంత? 58. అంటే ఇది ఎంత ఉంటుంది అప్పుడు? 58 + 58 టోటల్ ఎంత అవుతుంది? 116 అవుతుంది. ఓకేనా, అంటే ఇప్పుడు క్యూవైపి ఎంత? ఇప్పుడు లాస్ట్లో అడిగింది ఏంటి? ఎక్స్వైక్యూ కూడా అడిగారు. ఎక్స్వైక్యూ ఫైండ్ యాంగిల్ ఎక్స్వైక్యూ. సో ఎక్స్వైక్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాను చెప్తారా? ఎక్స్వైక్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆ 58ని తీసుకురావాలి ఫస్ట్. ఓకే, దానికి అది ఎలా వచ్చిందో మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్. ఆ 58 degrees ఎలా వచ్చింది అనేది మనం ఇక్కడ చూపెట్టాలి. ఓకే, సో ఏమిచ్చారంటే వైక్యూ బైసెక్స్ యాంగిల్ జెడ్ వైపి. అప్పుడు ఏ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి చెప్పండి? యాంగిల్ జెడ్ వైక్యూ అండ్ యాంగిల్ క్యూవైపి, ఈ రెండు ఎంత? 58 ఈక్వల్ అయ్యాయి చూడండి అక్కడ. యాంగిల్ జెడ్ వైపి అంటే ఓకే, సో యాంగిల్ క్యూవైపి అంటే ఈ రెండు ఆఫ్ అవుతున్నాయి. దేంట్లో ఆఫ్ అవుతున్నాయి? యాంగిల్ జెడ్ వైపిలో ఆఫ్ అవుతుంది. వాట్ ఈస్ యాంగిల్ జెడ్ వైపి వి గాట్ హియర్? ఎంత వచ్చింది జెడ్ వైపి? 116. సో 116/2 అప్పుడు ఒక్కొక్క యాంగిల్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 116/2 ఎంత? 58. అంటే ఇక్కడ మనకి వచ్చింది ఏంటి? యాంగిల్ జెడ్ వైక్యూ అండ్ యాంగిల్ క్యూవైపి
ఈ రెండు కలిపితే మనకి ఎంత, అదే ఈ రెండు వాల్యూస్ ఎంత వచ్చినాయి, 58 వచ్చాయి. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చూడండి, క్వశ్చన్లో ఏమడిగారు, యాంగిల్ ఎక్స్వైక్యూ అడిగారు. యాంగిల్ ఎక్స్వైక్యూ అంటే దేని యొక్క కాంబినేషన్ అని ఒక్కసారి మీరు ఫిగర్ నుంచి చెప్పండి. యాంగిల్ ఎక్స్వైక్యూ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్, ఈ రెండు యాంగిల్స్, ఈ రెండు యాంగిల్స్ కాంబినేషన్ వల్ల ఫామ్ అవుతుంది. కరెక్టేనా కాదు? అండ్ ఈ రెండు యాంగిల్స్ చూడండి, అంటే 64 + 58 ఇది కలిపితే యాంగిల్ ఎక్స్ వై క్యూ అంటే టోటల్ యాంగిల్, ఈ పింక్ కలర్ యాంగిల్. ఓకేనా? ఈ పింక్ కలర్ యాంగిల్ దేని యొక్క కాంబినేషన్ చెప్పండి. యాంగిల్ ఎక్స్వైక్యూ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ యాంగిల్ ఎక్స్వైజెడ్ ప్లస్ యాంగిల్ జెడ్ వై క్యూ. అవునా కదా? అక్కడ ఫిగర్ నుంచి చెప్పండి, అంటే డయాగ్రామ్ నుంచి చెప్పండి. యాంగిల్ ఎక్స్వైజెడ్ వాల్యూ ఎంత? 64. యాంగిల్ జెడ్ వై క్యూ వాల్యూ ఎంత? 58. 64 + 58 ఎంత వస్తుంది మనకి? ఎస్, ఎస్, 8 + 4 = 6 + 5 = 11 + 1 122 degrees. దేర్ఫోర్ యాంగిల్ ఎక్స్వైక్యూ వాల్యూ ఈస్ 122 degrees. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇక్కడ రాయండి, యాంగిల్ ఎక్స్వైక్యూ ఈక్వల్ టు ఏదైతే వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమన్నారో దాన్ని బాక్స్లో పెట్టుకుంది. యాంగిల్ ఎక్స్వైక్యూ 120 వచ్చింది. ఓకే, సో ఇంకా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యాంగిల్ రిఫ్లెక్స్ యాంగిల్ ఆఫ్ క్యూవైపి ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి క్యూవైపి ఎంత వచ్చింది ఫిగర్ నుంచి చెప్పండి? క్యూవైపి ఎంత? వాట్ ఈస్ ద క్యూవైపి వి గాట్ హియర్? 58, రైట్? సో యాంగిల్ క్యూవైపి ఈజ్ హౌ మచ్ వి గెట్ హియర్? యాంగిల్ క్యూవైపి మనకి 58 వచ్చింది. మరి రిఫ్లెక్స్ అన్నారు, రిఫ్లెక్స్ అంటే 360. వెరీ గుడ్, రిఫ్లెక్స్ ఆఫ్ యాంగిల్ క్యూవైపి ఈక్వల్ టు 360 - 58. చెప్పండి ఎంత 360 - 58? దెన్ యాంగిల్ క్యూవైపి వాల్యూ ఈస్ హౌ మచ్? 302. ఎస్, దెర్ఫోర్ రిఫ్లెక్స్ యాంగిల్ క్యూవైపి ఈక్వల్ టు 302 degrees. ఓకే, కీప్ ఇట్ ఇన్ ద బాక్స్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే.